సర్వశక్తిమంతుని స్వరము. సాటి లేని శక్తి కలిగిన క్రీస్తేసు కరము. ప్రభువేసు క్రీస్తు వారి నామంలో సర్వశక్తిమంతుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వెచ్చిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ ప్రభుపేరట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మరి మీ అందరి యొక్క ఆత్మీయక్షేమం కొరకే ఈ యొక్క సర్వశక్తిమంతుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీ కుటుంబాల్లోనికి, మీ దగ్గరికి, మీరు ఎక్కడుండి ఇది వీక్షిస్తున్నా, అది యూట్యూబ్లో అయినా అవ్వచ్చు, లేకపోతే మీరు ఎక్కడుండి వీక్షిస్తున్నా, మీ అందరి క్షేమం కొరకే ఈ కార్యక్రమాలు చేయబడుతున్నాయి. మరెంతో ప్రార్థనతో ఈ కార్యక్రమాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. దయచేసి మరి ఇది మధ్యలో ఆపకుండా క్రమంగా మీరు చూడండి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా ఈరోజు మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే, మంచి ఆత్మీయ జీవితం కొరకు మనం ప్రార్థించాలి. చాలామంది ఆశపడుతూ ఉంటారు, అయ్యా నేను మంచి ఆత్మీయంగా నేను జీవించాలండి, మంచి ఆత్మీయుడిగా నేను ఉండాలని నేను చాలా ఆశపడుతున్నానండి, నా వల్ల అవ్వడం లేదండి అని చాలామంది ఫోన్ కాల్స్లో చెప్తూ ఉంటారు. చాలామంది అవనస్తులు నన్ను అడుగుతూ ఉన్నప్పుడు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన మాటల వల్ల అది అవ్వదు, కానీ ప్రభువు మనకి సహాయం చేయాలి. ఈ ఏ విధంగా బైబిల్లో నుంచి మనము ఆత్మీయ జీవితం మేలు దొరకొరకు మన మంచి ఆత్మీయ జీవితం జీవించి ప్రభు దగ్గర బల నమ్మకమైన మంచి దోషుడా అని అనిపించుకోవాలో కొన్ని ప్రార్థనలు మీ ముందు నేను పెడతాను. మనమందరము ఈ ప్రార్థన ద్వారా ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకుందాం. ఒక భక్తుడి ద్వారా రాయించిన మాటల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ నేర్చుకోకముందు ప్రార్థనా సిద్ధపాటుతో ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తెల్లవంచండి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ ఘనమైన నామమునకు బంగారమైన పాదపద్మములకు లేని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మేమందరం ఆశిస్తున్నామయ్యా మంచి ఆత్మీయ జీవితం మేము జీవించి నీ దగ్గర బలానమ్మకమైన మంచి దోషుడుగానే అనిపించుకోవాలని, అట్టి కృప మాకు దయచేయమని, ఆ విధంగా జీవించడానికి నిన్ను సంతోషపెట్టేవారుగా మేము ఉండడానికి ఏమి చెయ్యాలో వాక్య లేఖనాల నుంచి మీరు బయలుపరిచిన మాటలు మాకు తెలియజేయండి. అది ప్రార్థనాపూర్వకంగా వినడానికి, విన్న మాటల ప్రకారం మేము జీవించడానికి, ఆ విధంగా చేయడానికి మాకు కృప అనుగ్రహించండి. మీరే అయా నీ సేవకుని అయా సిలుచేట్ను మరుపరిచి మాతో మాట్లాడి విన్న వాక్యం మరోదల పని చేయనమని, మీ నామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని నజరేడిని యేసు నామంలో ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. ఈరోజు కొన్ని ప్రార్థనాంశాలు. భక్తుడైన దావీదు దేవునికి హృదయానుసారుడిగా మారాడు. దేవుడే తన హృదయంలో ఉన్న ఆలోచనలు ఎరిగిన వ్యక్తిగా దావీదుని గురించి సాక్ష్యం ఇస్తాడు. నేను ఇదిగో నేను ఒక మనుషుని కలిగి ఉన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు దేవుని హృదయంలో ఎలా చోటు సంపాదించుకున్నాడు, అతడు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, అతను ఎలాంటి కీర్తనలు పాటలు పాడగలిగాడు, తన ఆత్మీయ జీవితంలో దావీదు గ్రంథం అనగా కీర్తన గ్రంథం ద్వారా మనము కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దావీదు తన ఆత్మీయ జీవితంలో దేవునికి ఏ విధంగా తను తను సమర్పించుకున్నాడు, ప్రార్థన ద్వారా ఎటువంటి ప్రార్థన ద్వారా దేవుడికి సన్నిహితుడై ఒక మంచి హృదయానుసారుడనే ఒక మంచి సాక్ష్యాన్ని దేవుని దగ్గర పొందుకున్నాడో మనం ఆత్మీయ జీవితంలో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 33 నుండి 38 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇంకా చక్కటి దావీదు ఆత్మీయ జీవితంలో చక్కటి ప్రార్థనలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ ప్రార్థనలు మనం చూసినట్లయితే గనక 5-6 అంశాలుగా నేను మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. ఈ యొక్క ప్రార్థన మనం చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా ఒక మంచి ఆత్మీయ జీవితం మనం జీవించాలని ఆశపడాలని నేను కోరుకున్నాను. ఇది వెళ్ళక ముందు ఒక చిన్న ఉపమానాన్ని మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక విద్యార్థి కాలేజీగా అయినా లేకపోతే స్కూల్లో చదువుతున్న అతడు గ్రాడ్యుయేట్ అయినా ఏదైనప్పటికీ కూడా ఒక విద్యార్థి ఒక మంచి ఉత్తీర్ణతలో మంచి ర్యాంక్ సాధించాడంటే అతని వెనకాల మనం చూస్తే కనుక ఆ వ్యక్తి ఇచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? మా సార్లు మాకు చక్కటి పాఠాలు అందించారు, అలాగే ఆ పాఠాలు విని మేము అలా ఉండకుండా ఆ వాటిని మేము ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసి మేము కష్టపడ్డాం కాబట్టి
మేము అనేక విధాలుగా మేము ప్రయాసపడ్డాం కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము. ఎంత మంచి మార్కులు మా కాలేజీకి పేరు తెచ్చే విధంగా, మా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా మేము సంపాదించుకోగలిగామని వారు ఇంటర్వ్యూ చేసినట్టు చెప్తారు. అలాగే ప్రియ సహోదరులారా, దేవి సేవకులు మీ మధ్యకి వాక్యం అందించినప్పుడు భలే బాగుంది వాక్యం అనుకుండా కాకుండా, ఈ వాక్యానికి ఇన్ని మార్కులు అని మనం అనుకోకుండా, ఆ విన్న వాక్యము ఆ కాలేజీ స్టూడెంట్ల వలె మనం ఇంటికి వచ్చి అది మనం ప్రాక్టీస్ చేయాలి, రెండు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు నా యొద్ద నేర్చుకోండి వాక్యం చెప్తుంది, క్రీస్తు వారు చెప్పిన మాట. కాబట్టి ఆయన కాడి ఎత్తుకుని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం నిజమైన శిష్యులుగా ఆయన్ని సంతోషపెట్టేవారు ఉంటాం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే వినువారు మట్టుకే ఉన్నారంట. అలా మనం ఉండకూడదని ప్రభు వాక్యం చదివిస్తుంది. చూద్దాం చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22 వచనంలో మీరు చూసినట్లయితే, మీరు వినువారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. చాలామంది వాక్యం వింటున్నారంతే దాన్ని క్రియలో పెట్టడంలా, వాక్యం విని మార్కులేసి వెళ్ళిపోవడం, ఎక్కడ సేపలు ఉంటాయి అక్కడ ఎలాంటి టీ వాక్యాలు ఉంటాయి మార్కులేసి వెళ్ళిపోవడం. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఫేవరెట్ సేవకులు నేర్కుంటున్నారు, ఓ 4-5 వాళ్ళ కార్యక్రమాలే చూస్తూ ఉంటారు, ఇంకెవరి కార్యక్రమాలు చూడరు, ఎవరిని సేవకులుగా గుర్తించరు. కానీ మనం అలా ఉండకూడదు, కానీ ప్రభు యొక్క పరిచర్లో మనందరం ఉన్నాం, ప్రభు యొక్క మార్గంలో మనందరం ప్రయాణించాలని ఆశపడతాం. కానీ మంచి ఆత్మీయత ఒకవేళ కలిగి ఉండాలని ఆశపడితే కనుక ఈరోజు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ఆశపడతాం. ఒక సంఘాన్ని నేను దగ్గరుండి పరిశీలించానండి, పేర్లు మనకు వద్దు, కానీ ఆ సంఘంలో ఏముందంటే ఆ సేవకుడే సేవకుడు, ఇంకా లోకంలో ఉన్న సేవకులు సేవకులే కాదు. ఆ విధంగా వాళ్ళు ఉంటుంటే నాకు చాలా బాధేస్తూ ఉంటారు. వాళ్ళ పాటలే పాడాలి, వాళ్ళు రాసిన పాటలే పాడాలి, వారినే వెంబడించాలి. నేను వెంబడించడం మంచిదే, కానీ ప్రతి సేవకుడిని మనం గౌరవించాలి. ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మతో రాయించిన పాటలు మనం పాడాలి, అది మనకు ఎంతో దీవెన. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించుకోండి. ఒకవేళ సొంత రాజ్యం కట్టుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, మ్యాన్ ఫాలోయింగ్ చేసుకోవాలని కొంతమంది ఉంటారు, అది మంచి ఆత్మీయత కాదని ప్రభు పాట మీకు తెలియజేస్తున్నాను. చూద్దాం దావీదు ఆత్మీయ జీవితాల్లో మనం ఎలాగా ప్రార్థించాలో మేము ముందు తెలియజేస్తాం. కాబట్టి వినండి, మీరు వినివారు మాత్రమే ఉండకూడదు, ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. చూద్దాం, మొదటగా మనం చూసినట్లయితే కనుక కీర్తనలో 119 ఎవరైనా రాసుకుంటే కనుక రాసుకోండి, 33 వచనం అక్కడ మనం చూస్తే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. దావీదు జీవితంలో ఎంత ఉత్తమమైన ప్రార్థన చేస్తానంటే దేవుడి సన్నిధిలో అతను అడుగుతున్నాడు దేవుణ్ణి, ఏమని అడుగుతున్నాడో తెలుసా, అయ్యా యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పమయ్యా, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకుంటాను. దావీదులో ఉన్న ఆశ ఏంటో తెలుసా, ఏదో కొంతకాలము నేను భర్తీ చేయడము, లేదో కొంతకాలము నేను విశ్వాసంలో కొనసాగడం కాదు, కానీ నా అంతరంగ జీవితంలో నేను బ్రతికినంతకాలము అయ్యా నీ కట్టడలు నేను అనుసరించాలి. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉంటామంటే బాప్తిజం తీసుకున్న కొంతలో చాలామంది ఆత్మీయంగా ఆ 4 రోజులు పచ్చగా ఉంటుంది జీవితం, ఒక 4 నెలలు అయ్యేటవాడికి ఎండిపోయిన జీవితంలా కనపడతా ఉంటుంది. ఎందుకంటే మొదట్లో ఉన్న భక్తి వాళ్ళకి కడలో ఉండదు. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కొంతమంది సంఘాల్లో వాక్యం చెప్తానికి వెళ్తే వాళ్ళు సాక్ష్యం ఇస్తుంటారు, అబ్బో మేము ఎంత సేవ చేసామో ఆ టైంలో, ఇప్పుడు మాత్రం మా జీవితంలో ఆ సేవ కనపడడం లేదు, ఇప్పుడు మాకు ఆ ఆత్మీయ జీవితం లేదు, ఇప్పుడు మాకు ఆ ప్రార్థన లేదు, ఇప్పుడు మాకు ఆత్మీయత లేదు, మేము కోల్పోయామని చాలామంది దగ్గర నేను విన్న సాక్ష్యాలు నేను వింటున్నాను. ఒక్కొక్కసారి మనకు కూడా ఆ సందర్భాలు వచ్చి ఉండొచ్చు. ప్రియ యవన బిడ్డ, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈరోజు దావీదు అడుగుతున్నాను ఏంటో తెలుసా, అయ్యా నీ కట్టడలను ఎలాగ అనుసరించాలో నాకు నేర్పు, నేను ఈ ఒక్కరోజు కాదయ్యా, ఈ 2 రోజులు కాదు, నా జీవితాంతం నా కడమొట్టుకు నేను ఆ విధంగా నేను జీవిస్తానని ప్రార్థన చేస్తాను. ఈరోజు నీ ప్రార్థన అంశాలు ఉంటాయి, చాలామందికి ప్రార్థన అంశాలకు కూరగాయలు ఇష్టం ఉంటూ ఉంటుంది, పొద్దున్న అదే చదువుతారు, మధ్యాహ్నం అదే చదువుతారు, సాయంత్రం అదే చదువుతారు. ఆ లిస్టులను కొంచెం పక్కన పెట్టేయండి. ప్రభువు తనకిష్టమైన మనుషుడు తన హృదయానుసారుడైన దావీదు చేస్తున్న ఈ ప్రార్థన మన యొక్క లిస్టులో పెట్టుకుంటే స్వార్థం లేని ప్రార్థన మనం చేయగలుగుతాం, ఎందుకంటే దేవుడు స్వార్థం లేని ప్రార్థనకి జవాబిస్తాడు. కాబట్టి మనం చూసినట్లయితే మొదటి అంశం ఏంటంటే
అయ్యా నీ కట్టడలనే నేను ఎప్పుడు దాకా అనుసరించాలంటే నా జీవితాంతం ఎప్పుడు దాకా అంటండి పూర్తిగా శాశ్వతంగా దేవుడికి విధేయులై ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకోసం తన సొంత తెలివితేటలు సరిపోవని తెలుసుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది నేను జ్ఞానిని కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నాకు అంతా తెలుసు కదా, మళ్ళీ ఏమనుకుంటారంటే మా తాతలు క్రైస్తవులో ఉన్నారు కదా, మా మామలు మా తాతలు అందరూ పాస్టర్లు కదా, మాకేంటి, మేము ఒకటి చెప్తే వినేదేంటి అనే మత గర్వంలో ఉండేవాళ్ళు కొంతమంది, కొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది. కానీ దావీదు ఎలా అనుకుంటున్నా, నాకు అంతా తెలుసు అనుకుంటున్నా, ప్రభు దగ్గర మోకరించి అడగగలుగుతున్నాడు. అయ్యా నీ కట్టడలను ఎలాగ అనుసరించాలో నాకు నేర్పయ్యా, నా జీవితాంతకాలం నేను వాటిని అనుసరిస్తూ బ్రతుకుతాను. రెండో అంశంలోకి వద్దాం. రెండవది ఆ 34వ వచనం, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందను. ఇక్కడ ఒకటి అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చాలా మంచి మాట. ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థనలు ఏమన్నంటే, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు బుద్ధి దయచేయి. ఈ రోజుల్లో చాలామందికి ఏమి లేదు తెలుసా, బుద్ధి లేక. ఈరోజు సినిమాలు చూడకూడదని తెలుసు అందరికీ, అందరికీ తెలుసు, కానీ ఎందుకు చూస్తున్నారో, బుద్ధి లేక. ఈ రోజుల్లో చాలామంది తాగుబోతు విందుల్లో పాల్గొనకూడదని తెలుసు వాళ్ళకి. ఎందుకు తాగుబోతు విందుల్లో అపహాసుకులు కూర్చున్న చోట, లేకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడే చోట, ముసలమ్మ ముచ్చట్ల చోట కూర్చుంటున్నారంటే తెలుసు, వాక్యం తెలుసు, కానీ బుద్ధి లేక. తండ్రి దగ్గర నుంచి తన చిన్న కుమారుడు ఆస్తి అంతా అట్టుకుపోయాడంట, ఏదో పొడిచేద్దామని. ఏమన్న పొడిచాడా, ఏం పొల్లా, ఆఖరికి పందులు తినే తొట్టులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోందడత అప్పుడు వచ్చిందంట, ఏంటది, బుద్ధి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బుద్ధి రావాలని దావీదు పుత్రుడు ప్రార్థన చేస్తాడు. ఒకవేళ వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరుడు, ప్రియ తల్లి, మనకేమన్నా ఇది ఏమన్నా ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా మనకి బుద్ధి అనేది, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు బుద్ధి లేని క్రైస్తవులు ఈ రోజులో చాలామంది ఉంటున్నారు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, చేయకూడదని తెలుసు, కానీ మనకి ఏమి లేదంటే బుద్ధి లేదు. దావీదు పుత్రుడు తను ఒప్పుకుంటున్నాడు, తనలో ఉన్న బలహీనతను ఒప్పుకుంటూ, అయ్యా నీ ధర్మశాస్త్రం అంతటిని అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయమి, అప్పుడు నా పూర్ణ హృదయంతో దాని ప్రకారం నేను నడుచుకుంటాను. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బుద్ధి కావాలయ్యా, నాకు మంచి బుద్ధిని దయచేయండి అయ్యా, నీ వాక్యం ప్రకారం జీవించాలి. నాకు తెలుసు వాక్యం అర్థమవుతుంది, కానీ దాని ప్రకారం చేయడానికి నా బుద్ధి సరిపోవడాలా, నా బుద్ధి వంకర బుద్ధి అయ్యా, నాకు వంకర ఆలోచనలు వంకర తలంపులు వస్తున్నాయి, వాటి ప్రకారం నేను జీవించకుండా మంచి నడవడికి నేను జీవించాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి, నాకు అట్టు కృపణ దయచే ప్రభువా, నాకు బుద్ధి దయచే. ఈరోజు అడగండి, ఒకవేళ మీరు ఈ బుద్ధి లేకపోతే కనుక అడగండి. చాలామంది చేతులు కాని తర్వాత ఆకులు పట్టుకుంటూ ఉంటారు, అలాంటిది వద్దు. అయ్యే లోకంలో నేను కలిసిపోకూడదు, అన్ని ఆచారాల్లో కలిసిపోకూడదు, అపవిత్రమైన స్థలాల్లోకి నేను వెళ్ళకూడదు. ముందుగానే మన ఆత్మీయ జీవితంలో మనం సిద్ధపాటు చేసుకోవాలండి. దేవుడికి ఒకసారి నేను వాక్యం కొరకు మోకరించి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడు ఈ మాటలు నాకు తెలియజేశాడు, అందుకని వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. రేపు ఏంటో మీకు తెలియదండి, రేపు నేను ఎలా ఉంటానో నీకు తెలీదు, రేపు ఏం సంభవిస్తుందో మీకు తెలీదు, కానీ దేవుడు గొప్ప మార్గం తెరిచాడు. ఏంటో తెలుసా, రేపటి భవిష్యత్తు ఏంటో దేవుడికి తెలుసు. నువ్వు రేపొద్దున పడిపోతావో లేస్తావో నడుస్తావో కూలిపోతావో దేవుడికి మాత్రమే తెలుసు. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ పక్కన ఉన్న నీ స్నేహితుడికి కానీ నీ భార్యకి కానీ రేపు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, వాళ్ళకే తెలియదు, కానీ నీ దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీకు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. రేపు ఏ శోధన వస్తుందో మీకు తెలియదు, కాబట్టి దేవుడు అంటే ముందుగా ప్రార్థన చేయండి, ప్రభువా నాకు రేపు దినం ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎల్లుండి నేను ఎలాగుంటానో తెలియదు, ఒక 30 సంవత్సరాల తర్వాత నా ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా సాక్ష్యం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ముందుగానే నేను ప్రార్థన చేస్తాను. మెలకువ అంటారు దీన్ని, మెలకువ ప్రార్థన అంటారు. మనం తెలుసుకోవాలి, ఒకవేళ నువ్వు వివాహం కాని విత్తుగా ఉంటే కనుక నేను ఇప్పటి నుంచే మీతో తెలియజేస్తున్న సలహా ఏంటంటే, మీ వివాహం కొరకు ప్రార్థన చేయండి. మీ ఇంటికి ప్రవేశించే కోడలు ఎలా ఉండాలో, ఒక ఆత్మీయురాలుగా ఉండాలని ఇప్పటి నుంచి మెలకువ కలిగి, ఏమో ఎవరు వస్తారో ఇప్పటి నుంచి ప్రార్థించే. రేపొద్దు నువ్వు చదవబోయే చదువులు ఏమై ఉంటాయో ప్రభువా నాకు జ్ఞానం దయచేయమని, దానికి సామర్థ్యం దయచేయమని ప్రార్థన చేయండి. ఒకవేళ నువ్వు వివాహం చేసుకునే వరుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, ఇప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనా సిద్ధపాటుతో
అయ్యా నాకు దయచేయమని అడగండి. ఒకవేళ భార్య భర్తలకు మీరుంటే మీ పుట్టబోయే బిడ్డల కోసం ఈరోజే ప్రార్థన చేయండి. దేనికో తెలుసు అయ్యా, ఆ బిడ్డలు నీ యొక్క మందిరంలో పెరగాలయ్యా. అన్న ఏ విధంగా మందిరంలో తన బిడ్డలను పెంచిందో అలాగే నా బిడ్డ కూడా పెరగాలయ్యా. ఒక గొప్ప నీ సాధన కింద వాడబడాలయ్యా అని ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థన చేయగలగాలి. దగదిపోతుడు అదే అడుగుతున్నాడండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు దినాలు ఏమి సంభవిస్తాయో మనకు తెలియదు, కానీ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి దేవుడు చెప్తున్న మాట అండి, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. ఆనాడు పేతురు యోహాను వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనలో తొట్టెళ్ళిపోరు. అప్పుడు దేవుడు అడుగుతుంది, ఒక గడియ కూడా మీరు ప్రార్థించలేరా అని అనే సందర్భం తర్వాత యేసుక్రీస్తు వారు పట్టబడిన తర్వాత పేతురుని అనేక మంది అడిగారు, అయ్యా నువ్వు యేసుక్రీస్తు వారితో ఉన్నావంటే నేను ఎరగను అన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, నువ్వు శోధనలో పడతావని తెలుసు, అందుకే నేను నీకు ప్రార్థన చేసుకోమన్నాను. నువ్వు ప్రార్థనలో చేసుకోలేకపోయావు కాబట్టి నా గురించి సాక్ష్యం ఇవ్వలేకపోయావు. ఏమో రేపు పొద్దున్న ఈరోజు ఇంత చక్కగా సువార్త ప్రకటించబడుతుంది, రేపు పొద్దున్న ఏదైనా శ్రమ సంఘం మీదకి వచ్చినప్పుడు ఏమో సంఘం మీద దేవు మన గ్రామం మీదకే నీ మీదకే ఒకవేళ శ్రమ రావచ్చు, అప్పుడు నువ్వు క్రీస్తుకు సాక్షిగా నిలబడాలంటే సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉంటేనే నువ్వు ప్రభువుకి సాక్షిగా బ్రతకగలుగుతావు. లేదంటే కొంతకాలం ఉండి అంతకాలం అంతలో మాయమైపోయే లేకపోతే తొలగిపోయే విశ్వాసంలోకి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, రేపు పొద్దున్న నీకు వచ్చే శ్రమల్లో నువ్వు నిలబడలేకపోయావు అనుకో, ప్రభువుని గణపరచడం పోయి ప్రభుకు అవమానం తెచ్చే వెతుకుంటావు. కాబట్టి దావీదుపుత్రుడు అడుగుతున్నట్లు, అయ్యా నాకు బుద్ధి దయచేయండి, బుద్ధి దయచేయండి, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను ఆరాధిస్తాను. మూడో మాటను మనం చూద్దాం చూడండి. అక్కడ మనం చూసినట్లయితే 35వ వచనం, నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తాను, దాని యందు నన్ను నడవజేయము. ఇక్కడ మనం చూసినట్లయితే గనక దేవుని వాక్యము ఇక్కడ మనకి చూసినట్టే దావీదు అన్నాడు, అయ్యా నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తాను. నీ ఆజ్ఞలు అంటే నాకు చాలా ఇష్టమయ్యా, నీ వాక్యం అంటే నాకు చాలా ఇష్టమయ్యా, కానీ అక్కడ అన్నాడు దాని యందు నన్ను నడిపించి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామందికి ఒక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను, మనకు వాక్యం అంటే చాలా ఇష్టం, వాక్యంలో ఉన్న సంగతులు అంటే చాలా ఇష్టం. అయ్యా అబ్రహాములాగా నన్ను దీవించయ్యా, అయ్యా ఏసేపులాగా నన్ను దీవించయ్యా, అయ్యా దానియేలాగా నన్ను వాడుకో అయ్యాని మనం ప్రార్థన చేస్తాం, కానీ మనలో ఆ ఆత్మీయత ఉండదు, ఆ ప్రార్థన ఆ జీవితం ఉండదు. అలాగ అనుకుంటాం, ఉండాలని ఆశపడతాం, అందరికీ మంచిదే, తప్పని నన్ను, కానీ నీలో పాప స్వభావం ఉంది. రోమిలకు రాసిన పత్రిక 7:18 చూద్దాం చూడండి, నాయందు అనగా నా శరీరం అందు మంచిది చేయ నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని నేను చేయుట కలుగటలేదు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక అన్నాడు, నేను మేలు చేయాలనే నా మనసులో అనుకుంటున్నాను, కానీ మేలు చేయడానికనే నా వల్ల అవడంలా. అంటే పాప స్వభావం మన అంతరంగంలో ఉంది, కాబట్టి మనం మంచిగా జీవిద్దాం, మంచిగా ప్రార్థనలో ఉందో, మంచిగా ఆత్మీయంగా వాకించేద్దాం అనుకుంటాం, కానీ మనం చేయలేకపోతాం. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే ప్రార్థనలో సిద్ధపడాలి. అయ్యా నాకు మంచిగా 1-3 గంటలు నీతో ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుంది అయ్యా, నీ వాక్యం రోజుకు 10 అధ్యాయాలైనా చదవాలయ్యా, వాక్యానుసారంగా నేను నేర్చుకోవాలి, కొన్ని అధ్యాయాలన్నీ చదవాలి నేను కోరుకుంటున్నాను అనుకుంటాం. చాలామంది 30 డిసెంబర్ 31 ఏ తీర్మానాలు, కానీ 1 జనవరి 10 వచ్చేటడికి ఎండిపోతూ ఉంటాయి తీర్మానాలన్నీ. అలా కాకుండా ఇప్పటి నుంచి నువ్వు సిద్ధపడితే గనక దేవుడు ఖచ్చితంగా తీస్తాడు. దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నీ వాక్యం అంటే నాకు చాలా ఆనందమయ్యా, నీ వాక్యం అన్నా నీ మాటలను అన్నా కన్నా ఎందు నేను దాని ప్రకారం జీవించేటట్టు నాకు సహాయం చేయవా. మనం అడగగలిగితే గనక అయ్యా నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా నాకు చేయడానికి సహాయం చేయి. నెక్స్ట్ మనం చూద్దాం చూడండి, 36 వచ్చిన లోకముల తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. దేవుడు అడుగుతా ఓ వాక్యంలో ఏ విధంగా సెలవిస్తుంది. 36వ వచనం దేవుడు అంటున్నాడు, దావీదు అడుగుతున్నాడు, లోభము తట్టు కాక ఏమంటున్నాడంటే నీ శాసనము తట్టు నా హృదయాన్ని తిప్పు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చాలామంది ఎక్కడ పడిపోతున్నారంటే ఈ లోక సంపదలో పడిపోతున్నారు, ధనం వెంబడి వెళ్ళిపోతాం అంటున్నారు. వారాత్మీయ జీవితాలు స్థితిగతులు ఏమైపోతున్నాయో వారికి తెలియని పరిస్థితి. ఈ రోజుల్లో కొంత డబ్బు వస్తుందంటే ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పట్టేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, విశ్వాసులు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది. ఇది సంఘము బాధపడవలసిన విషయం, విశ్వాసులు బాధపడవలసిన విషయం. ఈ రోజుల్లో చాలామంది ఈ విధంగా బాధిస్తున్నారు. నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? సందర్భాన్ని మేము బట్టి ఒక మాటను తెలియజేస్తాను. ఈ ఆదివారం ఆరాధనలో మనం అందరము కూడి దేవుని ఆరాధించాలని ప్రభు వాక్యం చెప్తుంటే చాలామంది ఆ రోజు ఎక్కువ కూలి పనిస్తే గనక దాన్ని అంతా తాకట్టు పెట్టేసి, ఆత్మీయతను తాకట్టు పెట్టేసి
ఆ వచ్చే కూలి డబ్బుల కోసం చూస్తున్నారు, కానీ ప్రభువిచ్చే ఆశీర్వాదాలు అది ఎన్నటెన్నటికి ఉంటుందని వారు తెలుసుకోలేకపోతున్నారు. వారి జీవితంలో ఎంతో నష్టం చూస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే గనక ప్రభు వాక్యంలో చూస్తున్నా, చాలామంది డబ్బుకి ఆశపడి ఆత్మీయమైన సంఘాలు వదిలిపెట్టేసి ఇతర దేశాలు వెళ్తున్నారు. ఉంటుంది, వారికి లేకని కాదు, ఉంటుంది సమస్తం వాళ్ళు దేవుడు ఇచ్చినా సరే. ఇంకా ధనవంతులు అయిపోవాలి, ఇంకా ధనవంతులు అయిపోవాలని ఆశతోటి ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి ఆత్మీయతను చెడగొట్టేసుకుని వారి జీవితాల్లో కష్టాలు పోలేకపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి. ఈరోజు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడేమో, తిరిగిరా ఆత్మీయ సంఘానికి, తిరిగిరా నీ ఆత్మీయ పడిపోయిన స్థితిలో మరలా నేను ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి. దావీదుపుత్రుడు అడుగుతున్నాడు, అయ్యా లోభముల తట్టు కాదయ్యా నా మనస్సు, నీ వాక్య ప్రకారం నీ శాసనముల తట్టు మరి నా మనసు ఉండాలి. ఎందుకంటే మీ వాక్యం మీకు మా మాట చెప్పినాం, లోకములు గతించను ఆకాశములు గతించినాను నీ మాటలు అన్నిటినీ గతించు. కాబట్టి ప్రియ బిడ్డలారా, నేను తెలియజేసేది ఏంటంటే దేవుణ్ణి అడగండి, దురాశగా వెళ్ళిపోవద్దు, ఏ ఊరికినే వచ్చే సంపదను కూడా కాసపడద్దు, దేవుని మందిరాల్లో ఉన్న ఉపవాస ప్రార్థనలు పోగొట్టుకోవద్దు, ఆరాధనలు పోగొట్టుకోవద్దు, కూడికలు మీరు పోగొట్టుకోవద్దు, ఏదో కలిసి వస్తుందని అనుకోవద్దు. దేవుని సన్నిధిలో ఉండే ఆనందం అది శాశ్వతమైనది, అది ఎన్నటెన్నటికీ అది ఉన్నతమైన స్థలాల్లో దేవుడు మనకి ఇస్తుంది. కాబట్టి మనం ఆలోచించాలి, దావీదు ప్రార్థన ఏముందంటే, అయ్యా నీ శాసనమును బట్టి నేను బ్రతకాలయ్యా అనే ఆలోచనలు కలిగి ఉన్నాడు. చూద్దాం చూడండి తర్వాత అంశం ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికించము. దేవుడు దావీదులో ఉన్న హృదయ భారం మంచిదండి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి అయ్యా, అయ్యా నీ వాక్యాన్ని నేను ఆరాధించాలి, నీ మార్గంలో మనసును నడుచుకుంటకు నన్ను బ్రతికించమని దావీదు అడుగుతున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా ప్రియులారా, నేత్రాశ, లోకాశ, జీవపటంబం, ఏదో రకంగా మనల్ని పడవేయాలనే చూస్తుంది, కానీ మనల్ని ఆత్మీయంగా నడిపించేది ఏది కాదు. లోక స్నేహం కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, ఈ లోకంలో కనబడితే అంత ఆకర్షణ తన ఆకర్షణని చూపించుకుని అవ్వను మోసం చేసినట్టు, సంసోను మోసం చేసినట్టు, దావీదుని మోసం చేసినట్లుగా మనల్ని మోసం చేయాలని ఎప్పటికప్పుడు ఉరులు ఒగ్గుతూ అపవాది ఎవరిని మృంగదానని చూస్తుంది. ఆ అవకాశాన్ని నువ్వు ఇవ్వకూడదంటే ఈ రోజు నుంచి ప్రార్థనలో సిద్ధపడయ్యా నా కళ్ళుని, నువ్వు లేచిన తర్వాత నువ్వు ప్రార్థించవలసింది ఏంటది, అయ్యా ఈ నా కళ్ళు ఈరోజు దేన్ని ఆకర్షించకూడదు, నీ స్వరూపాన్ని చూడాలయ్యా, నిన్ను చూస్తూ నేను బ్రతకాలి ప్రభువా, కృప నాకు దయచేయమని దావీదులాగా మీరు ప్రార్థించగలిగితే కనుక మీరు గొప్ప కార్యాలు మీరు పొందుకోగలుగుతారు. మరొక అంశాన్ని నేను చూపిస్తున్నాను, 38వ వచనం, నీవిచ్చిన వాక్యము నా మనసుల్లో నీ భయమును పుట్టించుతున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. కీర్తన గ్రంథం 34:11 నేను చదువుతున్నాను చూడండి, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను, బ్రతక గోరువాడేవనన్నాడా, మేలునందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా. దేవుడు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, పిల్లలారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం నేర్పుతా అంటే భయభక్తులు నేర్పుతాను. దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, అయ్యా నీ ఇచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయమును పుట్టించుతున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. ఈరోజు దావీదు వలె ప్రార్థించాలి, అయ్యా నీ యందు నేను ఈరోజే కాదయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు నీ యందు నేను భయభక్తులు కలిగి ఉండాలయ్యా. దేవుడు చెప్తున్నాడు, పిల్లలారు రండి నేను మీకు భయభక్తులు నేర్పుతాను. అనేకమైన వాక్యాలు కీర్తన గ్రంథాల్లో సామెతల గ్రంథంలో చక్కనైన మాటలు భయభక్తుల గురించి రాయబడి ఉంది. కాబట్టి చదవండి, దేవుని ఒక్క వాక్యాన్ని జ్ఞానించండి, దేవుని యందు భయభక్తులు మీరు కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఆఖరిగా మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 39వ వచనం, నీ న్యాయ విధువులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. ఎంత మంచి మాట అండి, దానికి ఒక సన్నిహితంగా ఒక మాటని మీతో తెలియజేయాలని ఆశపడుతున్నాం. కీర్తనలు 69వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే దాని యొక్క ఆశను మనం చూద్దాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఇక్కడ దావీదుపుత్రుడు అన్నాడు, అయ్యా నీ వాక్యము నీ న్యాయవిధుల ఉత్తంలో, అంటే ఆయనకి ఉన్న ఆశ ఏంటో తెలుసా, నీ ఇంటిని గూర్చిన దేవుని గూర్చిన ఆశ తన హృదయంలో తెప్పరిల్లుతూ ఉంది. అంతేకాదు అయ్యా ఇంకడేమన్నాడంటే, నాకు భయము పుట్టించిన నా అవమానమును కొట్టివేయము. దేవుని నమ్ముకున్న తర్వాత మన సహోదరులు మనల్ని గేలి చేస్తారండి, మన తోబుట్లే మనల్ని అవమానిస్తారు, మన అనుకున్న వాళ్ళు అందరూ మనకు శత్రువులు అవుతారు. కానీ దేవుడు అన్న దావీదు అడుగుతున్నాడు, అయ్యా నా మీద ఉన్న నిందను మీరు తొలగించండి, ఆ భయాన్ని తొలగించండి,
నేను నీలో ఆనందించాలని నేను ఆశపడతానని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని నమ్ముకుని క్రీస్తును వెంబడిస్తూ అనేక అవమానాలు గుండా శోధనలు గుండా నువ్వు ప్రవేశించి నడుస్తున్నావేమో, ఈరోజు దావీదు చేస్తున్న ప్రార్థన ప్రతిరోజు నువ్వు చేయగలిగితే గనక నీ ఆత్మీయ జీవితంలో నీకున్న ప్రతి అవమానం నుండి, ప్రతి నింద నుండి, ప్రతి భయం నుండి దేవుని నిన్ను విడిపించి గొప్ప కార్యాలు దేవుని నీతో నీ ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు. మరొకటి మనం చూద్దాం, 40 ఈ వాక్యాన్ని ముగించుకోబోతున్నాం. నీ ఉపదేశములు నాకు అధిక ప్రేమలు, నీ నీతిని బట్టి నన్ను బ్రతికించము. మనం చూసినట్లయితే కనుక దీని వాక్యానికి అనుబంధమైన మాట 42 మొదటి వచనంలో మనం చూసినట్లయితే కనుక, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? ఇక్కడ కోరహ కుమారులు రాస్తున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళుదామా అని ప్రజలు నాతో అనినప్పుడు నా హృదయం గొంతులేస్తుందని దావీదు భక్తుడు అన్నట్టుగా, దేవుని సన్నిధిని వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి అనే ఒక మంచి తీర్మానం దావీదు కలిగి ఉన్నాడు. అయ్యా అలాగే కాదు, నీ నీతిని బట్టి నన్ను బ్రతికించు. నా నీతి కాదయ్యా, నా ప్రార్థన కాదయ్యా, నా స్వనీతి కాదయ్యా, నేను చేస్తున్న దాన ధర్మాలు కాదు ప్రభా, నీ నీతిని. ఒకసారి ఒక సేవకుడు ఒక మంచి మాట విన్నాను, మాట వినగానే నేను చాలా ఆనందించానండి. ఆ సేవకుడు ఇలా చెప్తూ చెప్తున్నాడు, ఈరోజు మనం బ్రతికున్నామంటే అది యెహోవా దేవుని మంచితనాన్ని బట్టి, యేసయ్య మంచితనాన్ని బట్టే మనం బ్రతికున్నాం. ఈరోజు కొంతమంది డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు, ఏమని కొట్టుకుంటారు, నా ప్రార్థన వల్ల, మా సంఘం వల్ల, లేకపోతే ఏదేదో చెప్తూ ఉంటారు. దాని గురించి కాదు, యేసయ్య మంచితనాన్ని బట్టి మనం బ్రతికున్నాం. మన చేసిన క్రియలు, దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు నా అపరాధాలు కానీ నేను చేసిన పాపాలు నువ్వు లేకపోతే ఎవడ నిలబడతాడే భూమి మీద. కాబట్టి మన నీతి క్రియలన్నీ మురుగుగొడ్లతో సమానం. యేసయ్య మంచితనాన్ని బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అదే కడవరకు కావాలని అడుగుదాం, అయ్యా నీ నీతిని బట్టి నన్ను బ్రతికించాను. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రియ బిడ్డలారా, ఒక మంచి ఆత్మీయ జీవితాన్ని మీరు కొనసాగించాలంటే దాని కొరకు మనం ప్రార్థించాలి. ఏదో ఊరికనే ఏది రాదండి, ఏది ఉచితంగా రాదండి. మన ఆత్మీయ జీవితంలో ప్రభు పాదాల దగ్గర పడి మనం మోకరించి అడగగలిగితే గనక ప్రభువు మన చేస్తున్న ప్రార్థనలకి, స్వార్థం లేకుండా చేస్తున్న ప్రార్థనలకి దేవుడు జవాబు దయచేస్తాడు. రేపొద్దున దేవుని సన్నిధిలో నువ్వు నేను ఆయన సముఖమందు ధైర్యముతో సిగ్గుపడలేనక్కర పనివారులాగా మనం నిలబడ్డాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె ఎంతలో వంచిన ప్రార్థన, ప్రభా విన్న వాక్యాన్ని మా అందరి జీవితంలో ఫలింపచేయండి. మంచి ఆత్మీయ జీవితాన్ని కోసం మేము ప్రార్థించాలి ప్రభా, వింటే రాదయ్యా, అది మేము క్రియల్లో మేము చేయాలి. అలాగే మా ప్రియబిడ్డలు విన్న వాళ్ళందరూ చేయడానికి నీ కృపను కనపరచమని, మమ్మల్ని అందరినీ ఆత్మీయ జీవితంలో బలపరచమని సమస్తం మీ చేతులు కప్పచెప్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ బ్రదర్ డి షోలం గారు, LFPF మినిస్ట్రీస్, జీవం గల విశ్వాస ప్రార్థన సహవాసం, పినిగొండ మరియు కొయ్యేటపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.